కదిరి మార్కెట్ యార్డులో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డులో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ, గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. 12,000 నువ్వు ఎంతతో కొన్నింటివి? 11 కొన్నా. కదిరిలో ఈరోజు అయితే గొర్రెల మేకల మార్కెట్కు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుండి కొనడానికి కానీ రాలేదు, అమ్మడానికి కానీ చాలామంది గొర్రెలు మేకల రైతులు చాలా తక్కువ మంది తెచ్చారండి. ఈసారి అయితే చాలా బలహీనంగానే ఉంది మార్కెట్, చాలా బలహీనంగానే నడుస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బలహీనంగా నడుస్తుందో, ఈసారి మీరు ఈ దృశ్యాలు చూడవచ్చు. చాలా బలహీనంగా ఉంది మార్కెట్ చూడండి, ఎంత బలహీనంగా నడుస్తుంది. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి కానీ చాలా తక్కువ మంది వచ్చారు ఈసారి అయితే. చాలా బలహీనంగా నడుస్తుంది మార్కెట్, చాలా బలహీనంగానే ఉంది మార్కెట్. పాన్బీస్ అడ్పు దోహదార 62,000 చెప్పినాడండి, 62,000 చెప్పాడు. బోల్దు క్యా జే గీతా పీసుదారా ఏకా జోడా పీసుదారండి, 20,000 జత 20,000. వ్యాపారం జరుగుతుంది, హడాహుడిగా వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ హడాహుడిగా వ్యాపారం జరుగుతుందండి. కదిరిలో గొర్రెల మేకల సంత జరుగుతుందండి, ప్రతి మంగళవారం జరుగుతుంది. ఈ వారం అయితే కొంచెం గొర్రెలు మేకలు అమ్మడానికి తెచ్చిండి రైతులు చాలా తక్కువ మందే వచ్చారు, కొనడానికైతే చాలా మంది ఉన్నారు. ఇప్పటికైతే సుమారుగా ఈ టైంకి మార్కెట్ చాలా ఖాళీ అయిందండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు, అమ్మడానికైతే సిద్ధంగా ఉన్నారు, అమ్ముతున్నారు. పన్నెండు వేల ఐదు వందలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు రాలేదు, రేట్లు ఎక్కువ. ఏంటి గిట్లా పిల్లలు రాలే? రేట్లు హై రేట్లుగా అమ్ముతాడు, ఎక్కువ రేట్లతో అమ్ముతాడు. అంటే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి కొనడానికి రాలే చాలా మంది వచ్చినారు. జనాలు ఎక్కువ, పిల్లలు తక్కువ, పిల్లలతో వ్యాపారం తక్కువ, రేట్లు ఎక్కువ, రేట్లు ఎక్కువ. 11,500 జత 11,500 అండి. జత ఎంత? 10,000 చెప్పప్పా, 16,000 జత, 16,000 అండి జత, 16,000. ఏమే
అబ్బా మేము సభ్యుద్ది మనే ఆయన నై ఆయన పదకొండు పన్నెండుకి వస్తుంది ఎంత చెప్పిన పదమూడు ఎనిమిది చెప్తున్నా పదమూడు ఎనిమిది పదమూడున్నర పదమూడున్నర అంటున్నారండి ఆయన పదమూడున్నర ఎంత చెప్పారన్నా ఎంత చెప్పారా ఎంత చెప్పారా తలా 20,000 ఒకటి 20,000 అండి 20,000 ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు 20,000 ఒకటి 24,000 నా కొంచెం అట్లా కొంచెం ఏమనుకోద్దు ఒకటి 24,000 అండి ఇరవై నాలుగు వేల ఎంత చెప్పినాపా 83,000 23,000 జత 23,000 అంటున్నదండి అంటున్నారండి జత 23,000 జత ఎంత చెప్పినాపా జత ఎంత చెప్పినా ఆ 28,000 అండి 28,000 చెప్పినాడు పదమూడున్నారనా జత పదమూడున్నర జత పదమూడున్నర అండి జత పదమూడున్నర జత పదమూడున్నర కాదు ఎంత అడుగుతాడన్నారు మీరు ఎంత చెప్తాడన్నారు కొంచెం ఎంత చెప్పబ్బా కొంచెం నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు ఎంత అడుగుతాడన్నా 20 చెప్తే వాళ్ళు 20 అడుగుతాడారు 25 చెప్పినాడు 21,000 అడుగుతాడారు బాగుండే ప్రమాణంగా ఉండే పిల్లలు తీసే పిల్లలు చూడ తీసేసేదానికే లేదా పిల్లల 18,000 తక్కువ ఉండవు సరే 18,000 తక్కువ ఉండయా 5 పిల్లలే దీంట్లో అంటే ఉండే చూడండి ఈ గొర్రెల మేకల సంతలు అయితే బ్రహ్మాండంగా ఉంది ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు చూడండి ఈసారి అయితే బ్రహ్మాండంగా ఉంది మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు కొనడానికి ఏ రకంగా కొంటున్నారు ఒకసారి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ ఎన్ని వాహనాలు వచ్చినాయి చూడండి ఇక్కడైతే సూపర్ అండి కదిరైతే సూపర్ మార్కెట్ అండి ఇది చాలా మంచి మార్కెట్ చాలా బాగా జరిగే మార్కెట్ ఇది ఈ మార్కెట్లు అయితే అంత లాభంతో నవ్వుతూనే పోతారు కానీ తక్కువతో నష్టంతో ఎవరు వెళ్ళారండి అండ్ మంచి క్వాలిటీ కలిగిన డేటివే కానీ క్వాలిటీ ఫారాల్లో పెంచిన డేటివి తక్కువ న్యాచురల్గా పెంచిండే వాళ్ళు చాలా ఎక్కువ మంది అండి చూడండి ఏ రకంగా ఉందో ఒకసారి మార్కెట్ మార్కెట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తున్నారు చాలా చూడండి మార్కెట్లో ఏ రకంగా జరుగుతుందో వ్యాపారము ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు చూడండి ఎంత సైజ్ వచ్చాయో ఈ పొట్టెళ్ళు మేకలు పొట్టెళ్ళు బ్రహ్మాండంగా ఉండే చూడండి ఎంత జరుగుతుంది మార్కెట్ బ్రహ్మాండంగా జరుగుతుంది చూడండి ఏ రకంగా మార్కెట్ జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టండి
మార్కెట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుండి చాలామంది వచ్చారు. చూడండి ఎన్ని వాహనాలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మన రాష్ట్రంలోనే దూర జిల్లాలు, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, తెలంగాణలో హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుండికైనా వచ్చారు. చూడండి రండి ఈ మార్కెట్కి వచ్చి వ్యాపారం చేయండి. ఈ మార్కెట్కి వచ్చి వ్యాపారం చేస్తే మీకు మంచి వర్కౌట్ అవుతుంది, మీరు మంచి లాభంతోనే వెళ్తారు, నష్టమైతే జరగదు. చూడండి ఎంత దూరం నుండి కెమెరా కానీ షూట్ కావడం లేదు, ఎంత దూరం నుండి వాహనాలు ఉన్నాయి చూడండి. ఒకసారి ఇవన్నీ దృశ్యాలు చూడండి. చూడండి రైతులు ఏ రకంగా కొంటున్నారో, హడాహుడిగానే ఉన్నారు రైతులు, హడాహుడి హడాహుడి హడాహుడిగానే ఉండి కొంటున్నారు. ఇంత హడాహుడిగా జరుగుతుందో వ్యాపారం అంతా గమనించండి, గమనించండి. ఇంత మంచి మార్కెట్ ఎక్కడ, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదండి. ఈ మార్కెట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి, బ్రహ్మాండంగా జరుగుతుంది. చూడండి కొని ఇతర రాష్ట్రాలలో, ఇతర ప్రాంతంలో ఏ రకంగా వెళ్తున్నారో ఒకసారి చూడండి దృశ్యాలు. ఈసారి ఎంతో గొర్రె మేకల సంత ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూడండి. మరలా మేకల సంత ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూడండి దృశ్యాలు. మేకల గొర్రెల సంత బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు ఎంత చక్కగా ఉందో ఈ మార్కెట్ చూడండి. చూడండి ఇతర ప్రాంతాలకు ఎట్లా ఎలా తీసుకుపోతున్నారో ఒకసారి చూడండి చూసారు. ఈ వ్యాపారం ఏ రకంగా జరుగుతుంది, హడాహుడిగానే హడాహుడిగానే జరుగుతుంది మార్కెట్. హడాహుడిగానే ఉంటుంది మార్కెట్, చాలా హడాహుడిగా జరుగుతుంది మార్కెట్. ఏ రకంగా జరుగుతుంది వెల్కమ్ టు ఈనిస్ కదిరి. ఈరోజు కదిరి మార్కెట్ యార్డ్లో గొర్రెల మేకల సంత జరుగుతూ ఉందండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలలో చాలామంది కొనడానికి వచ్చారు. చూడండి ఎలా ఉన్నారో పరిస్థితి ఒకసారి గమనించండి. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ వచ్చారు. కొనడానికైతే సిద్ధంగా ఉన్నారు, అమ్మడానికైతే సిద్ధంగా ఉన్నారండి. ఇతర ప్రాంతాల నుంచి అయితే చాలామంది వచ్చారు, వచ్చి ఏ రకంగా ఉంటున్నారో చూడండి. కొన్ని వాహనాల్లో తీసుకుపోతున్నారు రైతులు, రైతులు చూడండి ఏ రకంగా తీసుకుపోతున్నారో ఒకసారి గమనించండి. మంచి మార్కెట్ అండి ఇది, గొర్రెల మేకల మార్కెట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి మార్కెట్, మంచి లాభసాటిలో నడుస్తుంది మార్కెట్, లాభంతో నడుస్తుంది. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది నిరుత్సాహంగా అయితే వెళ్ళారు, లాభంగానే నవ్వుతూ పోతారు, నవ్వుతూ పోతారండి. ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ ఉన్నాయండి, మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేశారు. చూడండి ఏ రకంగా నడుస్తుందో మార్కెట్ ఒకసారి గమనించవచ్చు మీరు. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు. చూడండి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో, ఎంత ఓపికగా, ఎంత నిబ్బరంగా, ఎంత ఇదిగా జరుగుతుందో ఒకసారి గమనించండి మీరు. ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారండి, చాలామంది వచ్చారు. చూడండి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో ఒకసారి గమనించండి మీరు. చూడండి వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో, హడాహుడిగా జరుగుతుంది, హడాహుడి జరుగుతుందండి మార్కెట్లో, హడాహుడి జరుగుతుంది.
ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చేసారండి. ఈసారి అయితే పోయిన వారం కన్నా ఈసారి ఎక్కువ మంది వచ్చారు. పండగని వినాయక చవితి ఉందని ఏమైనా మార్కెట్ ఏదైనా కొంచెం రేట్లో హెచ్చు తగ్గు జరుగుతుండేమో కానీ వచ్చే వారం అయితే బ్రహ్మాండంగా పుంజుకుంటుంది మార్కెట్లు. రావచ్చు ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ రావచ్చు అండి. మంచి రేట్తోనే నడుస్తుంది. చూడండి గొర్రెల మేకల సంత ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూడండి.